విజయవాడలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పర్యాటక రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. టూరిజం పాలసీలో భాగంగా హయత్ ప్లేస్ కు ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపారు. కేవలం విజయవాడలోని కాకుండా ఇలాంటి హోటల్స్ ఏపీ అంతటా రావాలని చెప్పారు. ప్రపంచ పర్యాటక రంగంలో ఏపీకి ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి పర్యాటకులకు ఆకర్షించేలా టూరిజం పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు ప్రముఖ సంస్థలు ఆహ్వానించామని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహాలను అందిస్తున్నామని తెలిపారు. హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రోజా, గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ప్రపంచ ప్రమాణాలతో విజయవాడలో హయత్ ప్లేస్ ని లాంచ్ చేశారు గౌరవనీయులు ముఖ్యమంత్రి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ప్రాజెక్టులని అభివృద్ధికి మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తోంది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో టూరిజం పరంగా రాష్ట్ర స్థాయిని పెంచే విధంగా మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విజన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆధునిక వసతులతో అందుబాటులోకి తీసుకురావాలి ప్రజలకి అనే సంకల్పం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరలాగే హీఈస్ నోన్ ఫర్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ ఎఫిషియెంట్ ఈ ప్రాజెక్టులో మమేకమై ఉన్న అందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా హార్టీ కంగ్రాచులేషన్స్. మంచి బ్రాండ్స్ రావాలి విజయవాడే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. ఇటువంటి రినౌండ్ బ్రాండ్స్, రినౌండ్ హోటల్స్, ఈ చైన్స్ ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి ఆంధ్ర రాష్ట్రం కూడా గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద వరల్డ్ టూరిజం మ్యాప్లో ఆంధ్రాకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం రావాలి అని ఒక మంచి టూరిజం పాలసీని తీసుకొని రావడం జరిగింది. ఆ మంచి టూరిజం పాలసీని తీసుకొని రావడమే కాకుండా మంచి హోటల్ చైన్స్ను ఎంకరేజ్ చేస్తూ కూడా వచ్చాం. దాదాపుగా 11 పెద్ద పెద్ద బ్రాండ్లకు సంబంధించి ఓబ్రాయ్తో మొదలుకొని ఈరోజు చేస్తూ ఉన్న హయత్ దాకా కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్, పెద్ద పెద్ద చైన్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ను వరల్డ్ టూరిజం మ్యాప్లో పెట్టేందుకు అన్ని రకాలుగా వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్టులో మమేకమై ఉన్న అందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా హార్టీ కంగ్రాచులేషన్స్.